డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు, అధికారులకు, సోదర సోదరి మండలికి అందరికీ కూడా నమస్సుమాంజలు. భయం భేదం సబ్కు సలాం లేఖరు. ఈరోజు కరెంటు లేదు, ఉందా? ఎందుకు లేదు? అక్కడ ఎక్కడ స్తంభం పడిపోయింది, స్తంభం పడిపోయి కరెంటు లేదు, బ్యాటరీ మీద నడుస్తూ ఉంది. మరి మీరు అందరూ ఇంతమంది వచ్చారు, అయ్యా మా పల్లె అవుతి మా దరఖాస్తులు అంటే చీకట పడిపోతే ఎట్లా అనేసి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు. అధికారులు ఉంటారు మీకోసం. టార్చ్ లైట్లు ఉన్నాయి మీ దగ్గర, సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు ఉన్నాయి, ఉన్నాయా? అది వేయండి, కూర్చోండి. మీ దరఖాస్తులు ప్రతి ఒక్కరిది రాత్రి 7 అయినా 8 అయినా 9 అయినా మంచి అధికారులు ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసరావు గారి టీంలో నేను ఇట్టాగే చీకట పడిపోయింది, అక్కడంతా తోసుకుంటున్నారు. ఏం అవసరం లేదు, లైట్లు పెట్టమన్నాం, లైట్లు పెట్టారు. ప్రతి ఒక్కరి దగ్గర మీ దరఖాస్తులు తీసుకున్న తర్వాతే కదులుతారు. వాళ్ళు రాత్రి లైట్లు పెట్టారు, రాత్రి ఇప్పుడు కూడా ఏదో ఒక ఏర్పాటు చేసి మీ దరఖాస్తులన్నీ కూడా తీసుకున్న తర్వాతే వెళ్తారు. వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి పడేయింది, 10 ఇంటి దాకా పనిచేస్తూనే ఉన్నారు. కనుక మీరేం తోసుకోవాల్సిన పని లేదు. మీరు దరఖాస్తు చేసేవాళ్ళు ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబరు తప్పకుండా ఇవ్వాలి. అలాగే ఇళ్ళమ్మటే తిరిగి ఆధార్ కార్డు ఉందా చూసి కంటి పాపని కన్ను పరీక్ష చేశారు, దాన్ని పల్స్ సర్వే అంటారు, అది తప్పనిసరిగా చెయ్యాలి. కొంతమంది లేవన్నారు, వాళ్ళకి మన మున్సిపల్ అధికారులు పంపిస్తున్నారు, మీ ఇంటికి వస్తారు. ఆ కంటి పాప పరీక్ష చేయకపోతే మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కనుక అందరూ ఆధార్ కార్డు చూపించి కంటి పాప పరీక్ష చేయించుకోవడం ద్వారా, ఆ కన్ను పరీక్ష చేయించుకోవడం ద్వారా మీకు అన్ని లబ్ధి చేకూరుతుంది. ఇవాళ రేషన్ కార్డు కొంతమందికి వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి. నేను వాళ్ళు బాధపడద్దు, పింఛన్లు అయితే నెలాఖరు లోపల ఇచ్చేస్తాం. రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ వచ్చే జన్మభూములు ఇస్తాం, కనుక ఏ బాధపడాల్సిన అవసరం లేదు. ఇళ్ళకి దరఖాస్తు చేసుకోండి, తప్పకుండా ఇస్తాం. ఇక్కడ ఒక మహిళ చెప్పారు, నాకు వ్యక్తిగత మరుగుదొడ్డు లిటరీ లేదన్నారు. ఇంకా ఎవరన్నా వెనకాల ఉన్నారా? వ్యక్తిగత మరుగుదొడ్డి లిటరీ లేని వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఒక రెండు ఏఈ గారు ఎక్కడ ఉన్నారు? ఇల్లు ఇక్కడ ఉన్నారు, ఇద్దరిది కూడా నోట్ చేయండి. ఏఈ గారు పేరు హనీఫ్ గారు, ఎక్కడున్నారు హనీఫ్ గారు? ఏఈ హనీఫ్ గారు ఎక్కడ? ఇద్దరు రండి, మా ముందుకు రండి. మీరు లెటర్లో లేని ముగ్గురు, ఇద్దరు ముగ్గురు అందరు ముందుకు రండి. హనీఫ్ గారు ఎక్కడ? ఏఈ ఎక్కడ? రాసుకుంటాం. వ్యక్తిగత మరుగు దొడ్డి లేని వాళ్ళు ఈమె రాసుకున్నారా? ఇది అమ్మా రెండు పేరు రాశారా? వస్తారు. కరెంట్ వచ్చిందంటే చూడండి, కరెంట్ వచ్చిందంటే చూడండి. అలాగే డీసీ గారు లైట్లు కూడా ఏర్పాటు చేయండి. కరెంట్ వచ్చింది, లైట్లు పెడతాం. కరెంటు వచ్చింది, శుభ సూచకం, లైట్లు పెడతాం. ఈ సమస్యలన్నీ వింటాం. మేము వెళ్ళిపోయినా కూడా ఈ సభ ముగిసిన తర్వాత కూడా మీరు ఎవరు లేకపోతే కూర్చొని ఉండి మీ దరఖాస్తులన్నీ ఇచ్చి మీ కాగితాలన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తాం. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పడుకునే ముందు చూసుకుంటాడు. నిన్న 80,000 వచ్చినాయి, పొద్దునే చెప్పాడు. నిన్న జరిగిన జన్మభూములు 80,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇవాళ కూడా ఎన్ని ఉండేవో చూసుకుని నిద్రపోతాడు, కనుక మీరు దరఖాస్తులు ఇవ్వండి. మరి ఇద్దరున్నారు, ఇంకా ఎవరన్నా వ్యక్తిగత మరుగుదొడ్డి లేనాడు ఎవరు ఉన్నారా? టాయిలెట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదేంటి ఇదేంటి, ఎందుకు వచ్చింది చెప్పు? జన్మభూమి సభకి చెమ్మ ఎందుకు వచ్చింది చెప్పండి? చెమ్మ ఎందుకు వచ్చింది? చెమ్మ ఎందుకు వచ్చిందో చెప్పు. చెమ్మ 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 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందమ్మా? లేని వాళ్ళు బయటకు వెళ్తానంటున్నారు, ఇద్దరే ఉన్నారు. మరి మీరందరూ ఎక్కడ చూసినా చెంబులు కనపడుతుండే ఎందుకు? వాటిని పుల్లలు, కమ్మలు, పిలకలు, పేళ్ళు నానా రకాలు వేసి ఇది వాడటంలో కొంతమంది ఉన్నా కూడా వాడటంలో లేదు. మన బంధువులు పక్క పల్లెటూరు నుంచి వచ్చారు, వాళ్ళకి అలవాటు ఇది. పొద్దున్నే
ముసలాయన అయితే సుట్టెలిగిస్తాడు, సుట్టెలిగిచ్చేస్తాడు, చెంబు పట్టుకుంటాడు వెళ్ళిపోతాడు. అరే నాయన ఇక్కడ ఉందిరా అంటే నాకు రాదు బయటికి, అక్కడ పోవాలి బయటికి రాదు. అది మళ్ళీ పోయినాక అయ్య చుట్ట అగిపెట్టి ఆ చుట్ట వెలిగించాలా, చెంబు తగలాలా, చేతికి చెంబు తగలాలా, నోటికి చుట్ట తగలాలా. అప్పుడు వెలిగిస్తే గుప్పు గుప్పు అని రైలు ఇంజిన్ వదిలి వెళ్ళినట్టు ఆ పొగతో పాటు ఈ చెంబు అది కనపడితే కానీ, చెంబు కనపడితే కానీ బయటికి రాదంటాడు ఆయన. అట్టా మన ఇంటికి పల్లెల నుంచి వస్తారు, పల్లెటూరు నుంచి గ్రామాల నుంచి వస్తారు, వాళ్ళకు కూడా మనం చెప్పాలి. ఏం చెప్పాలి? ఇక్కడ కుదరదు, ఇక్కడ బయటికి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు పెనాల్టీ వేస్తారు, 1000 రూపాయలు వేస్తారు అని కట్టే ఉండాలి. ఈ చెంబులు మనం బయటికి పోకూడదు. చెంబులు బయటికి పోతే ఆరోగ్యం గుల్లైపోతుంది, అనేకమైన రోగాలు వస్తాయి. కలరా, కామెర్లు, డయేరియా, మలేరియా, ఫైలేరియా, ఒక రోగం ఏంటి, అన్ని రోగాల కారణం ఈ చెంబే. అందుకని ఈ చెంబు బయటికి వెళ్లకుండా మీరు కాపాడండి. చెంబులు మన ఇళ్లలోనే ఉండాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు వాడండి, అట్టగానే లాభం లేదు. ఇది వాడటం ముఖ్యం కనుక ఇది మీరే కాదు అందరికీ చెప్పాలి. పాప ఇదేంటి అర్థమైందా నీకు? పిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీద ముచ్చబెడుతుంటారు, పెద్దాళ్ళేమో ఇంట్లో పిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీద ఇలా కడిగేస్తుంటారు. ఇంకా కొంతమంది ఇది మన డ్రైవర్లు క్లీనర్లు నేర్పిన విద్య, వాళ్ళకి చెంబులు ఉండవు. వాడు పంజాబ్ నుంచి వస్తాడు, హర్యానా నుంచి వస్తాడు, వాడు వాటర్ బాటిల్ కొంటాడు, తాగుతాడు, మళ్ళీ నీళ్ళు పట్టుకుంటాడు, తీసుకెళ్ళిపోయి దీన్నే వాడేసి ఆ పనులు అటు బాడేస్తాడు. అదే అలవాటు అయిపోయింది మనకి. చెంబులు పోయినాయి, వాడు చెంబులు వాడి చెంబు పట్టుకెళ్తే బయటకెళ్ళి మళ్ళీ వెనక భద్రంగా తీసుకురావాలి. ఇట్టా పట్టుకెళ్ళి మళ్ళీ ఇట్టా తీసుకురావాలి, ఇట్టా తీసుకురావాలి. అది బరువు అయిపోయింది మనం. ఇంతకుముందు మనం చేతి చెంది పట్టుకెళ్ళేవాళ్ళం, అవునా? ఇవాళ ఎవరైనా చేతి చెంది పట్టుకెళ్తున్నావా? లేదు. ఇంతకుముందు గుడ్డతో కుట్టిన చేతి చెంచో, జనపనారతో ఏదో పట్టుకుని వెళ్ళి కూరగాయలు పళ్ళు అనేది ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు. కారు ఉన్నాడంతే, మోటార్ సైకిల్ ఉన్నాడు, ఓ ప్లాస్టిక్ తగిలించుకోవడం, క్యారీ బ్యాగులు అంతా తెచ్చి మనం ఒళ్ళు కొల చేసుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం. కనుక ఈ ఆ లారీ డ్రైవర్ల క్లీనర్ల సంస్కృతి మనకు కూడా వచ్చేసింది. నీళ్లు పోసుకోవడం, వాడేయటం, ఆకలి బారేయటం. ఇంకోటి ఇవాళ ఆత్మ గౌరవం అన్నారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 1983లో మహిళల ఆత్మ గౌరవం. ఇవాళ మీకు ఇల్లు వచ్చిందంటే ఎవరి పేరు మీద వస్తుంది? మహిళల పేరు మీద వస్తుంది. మగవాడు ఉంటే తాగేస్తాడు, అందేస్తాడు, ఇల్లు అమ్మేస్తాడు, తాగేస్తాడు. కనుక మహిళల పేరు మీద మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు గారు. కనుక మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉంది ఎవరంటే తెలుగుదేశం పార్టీ. మరి మన గిరిధర్ గారు అంటున్నాడు, మనం ఆశ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇచ్చే 200 నుంచి 1000 చేశాడు, మళ్ళీ 2019లో ఇంకొక ఓటు వేసేసామంటే 1000 రూపాయలు 2000 అవుతాయేమో. అందుకని జాగ్రత్తగా ఉండండి మీరు. మళ్ళీ గుద్దండి, మళ్ళీ గుద్దితే 1000 2000 అయిపోతాయి. లేదా ఆయన వచ్చినప్పుడు చెప్పండి, అయ్యా మనం 200 1000 చేశారు, మీటింగ్లకు వస్తాడు, మీకు మైక్ ఇస్తారు చంద్రబాబు గారు, అడిగేసేయండి. అయ్యా 1000 రూపాయలు ఇచ్చారు, బాగుంది, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం, ఆ 1000 రూపాయలు 2000 చేసామని చెప్పేసేయండి. ఆయన పొంగి ఉప్పొంగిపోతాడు. ఆళ్ళు ఇళ్ళు వ్యాపారస్తులు మోసం చేసి దోపిడీ చేసే బదులు, అవినీతి బదులు, అట్లీస్ట్ ఆ మహిళా సోదర మండలకు పేదవాళ్ళకి 2000 ఇచ్చినా కూడా మనం ఆజన్మాంతం వాళ్ళు రుణం తీసుకోలేదని చెప్పి పేదల సంక్షేమం కోసం పేదరికం లేని సమాజ స్థాపన కట్టుబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకే మాట చెప్తాడు, నా శరీరంలో ఆఖరి కొట్టు రక్తం వరకు కూడా పేదరిక నిర్మూలన కోసం ఈ ఆర్థిక అసమానతను తొలగించడానికి కట్టుబడి ఉన్నానని చెప్పి మనం మట్టిలో ఉంచి వచ్చాం, మళ్ళీ మట్టిలో పోతాం. ఆ చంద్రబాబు నాయుడు మన ఆకాశంలో చంద్రుడు ఎలా చిరస్థాయిగా ఉన్నాడో ఈ భూమి ఉన్నంత కాలం, భూమి ఆకాశాలు ఉన్నంత కాలం చిరస్థాయిగా మన హృదయాల్లో నిలిచిపోయేలా మీరు వారిని ఆశీర్వదించవలసిందిగా మీకోసం ఆహర్నిశలు తపన పెడుతూ ఆయనకి ఏం అవసరం పొద్దునే చెప్తున్నాను. నేను చూశాను రాత్రి 60000 వచ్చినాయి, ఆ 60000 20000 కంప్యూటర్లోకి ఎక్కినాయి, ఇంకా 40000 ఎక్కాలి, ఈరోజు మొత్తం సాయంత్రానికి వాళ్ళు ఎక్కించేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కనుక మీరు ఇక్కడ కూర్చోండి, ఉపన్యాసాలు ఇక్కడ ముగించి మన పనిలో దిగుదాం. అధికారులు లైట్లు పెడతారు, మీ పని చేసి అన్ని దరఖాస్తులు కూడా రాత్రి 8 కూడా తీసుకుంటారు. మనవి చేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా, మీరందరూ కూడా మనం రుణం తీర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు రుణం తీసుకోవాలంటే ఆయన బతుకున్నంత కాలం ఆ పార్టీ గెలవాలి, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు తమ ఇళ్ళందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.